పేరు నాగరాజ్, మీరు చూస్తున్నారు రాజుభాయ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మనకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ ఒక పెద్ద ప్యాకేజ్ అయితే రెడీగా ఉంది అన్బాక్సింగ్ కోసం. అయితే ఇది నా ఫస్ట్ ఎల్ఈడి టీవీ అన్బాక్సింగ్ అండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడైతే టీవీస్ అయితే అన్బాక్సింగ్ చేయలేదు. ఇది యాక్చువల్గా సామ్సంగ్ లో రీసెంట్గా అయితే లాంచ్ అయింది మార్కెట్ లో, మనం జూలైలో అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి సామ్సంగ్ లో 8 సిరీస్ మోడల్ తోటి దీన్ని లాంచ్ చేశారు. ఇదైతే మనకి ఇక్కడ చూడండి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. అలాగే మనకి క్రిస్టల్ యూహెచ్డి అని రాస్తుంది ఇక్కడ. తర్వాత మనకి దీనిలో యూడిఎంఐ పోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. అలాగే మనకి ఇది 4K అల్ట్రా కనెక్టెడ్ అని, తర్వాత మనకి యాపిల్ ఎయిర్ప్లేన్ రావడం జరిగింది. తర్వాత దీనిలో కానీ మనం చూసుకున్నట్టు ప్రాసెసర్ వచ్చేసి స్మార్ట్ టీవీ పవర్డ్ బై టైజన్ అని మనకి రావడం జరిగింది. ఇది దీనిలో వచ్చేసరికి మనకి ప్రాసెసర్ అయితే మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 138 సెంటీమీటర్స్ అని రాసింది. యాక్చువల్గా ఇది దీనిలో టీవీ సిరీస్లో 8000 KXXL అనే సిరీస్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఎలా ఉంది ఏంటంటే నాకు చాలా యాంగ్జైటీ ఉంది. యాక్చువల్గా నేను ఇంతకుముందు సామ్సంగ్ ఒక 2010లో అయితే ఒక ఎల్ఈడి అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాడతాను ఉన్నాను. కాదు రీసెంట్గా అది ప్రాబ్లం వచ్చింది, వెట్ క్లాత్ తోటి డిస్ప్లే తొడడం వల్ల అది డిస్ప్లే అయిపోయింది. దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, తర్వాత దీని మీద నేను రివ్యూ వీడియో కూడా చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్బాక్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందని ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి చూపించు, ప్యాకేజ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5 మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం ఓపెన్ చేయగానే చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకి క్విక్ సెటప్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు మనం ఇది ఒకసారి రిఫర్ చేయడం అయితే చాలా మంచిది. దీంట్లో ఏమేమి ఇచ్చారు, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్న దాని గురించి మనకి కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ చూడండి అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు, దీని ప్రకారం మనం సెట్ చేసుకోవచ్చు మనం కూడా. ఫ్రెండ్స్, మనకి బాక్స్ ఇన్సైడ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాక్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అని ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకి వై యాక్సెస్ స్టాండ్స్ అయితే రెండు ఇవ్వడం జరిగింది. మనం టీవీని స్టాండ్ పైన హోల్డ్ చేసిన తర్వాత ఒక పెద్ద బ్యాగ్ అయితే మనకి ఇచ్చాడు. దీంట్లో ఏముంది ఏంటనేది ఒకసారి చూద్దాం. మనకి పవర్ కార్డ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇలా. తర్వాత ఒకటి ఇది వచ్చేసరికి మనకి కేబుల్ కనెక్ట్ చేసుకోవడం కోసం, అలాగే మనకి రిమోట్ సెల్స్ లాగైతే రెండు సెల్స్ అయితే ఇచ్చాడు. తర్వాత దీనిలో ఒక రిమోట్ అయితే రావడం జరిగింది. ఓ చాలా బాగుందండి రిమోట్ వచ్చేసరికి. యాక్చువల్గా మనకి అమెజాన్ ప్రైమ్ రిమోట్ ఉంటుంది కదా, సింపుల్ రిమోట్ అలా అయితే రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ కూడా బటన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. మనం ఇది చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. తర్వాత వాయిస్ మనకి కమాండ్ వాయిస్ రిక్వెస్ట్ కోసం అయితే ఇచ్చారు. అలాగే మనకి నంబర్స్ రావడం జరిగింది. తర్వాత హోమ్, తర్వాత ఫార్వర్డ్ బ్యాక్, తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్, ఇక్కడ అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనుకుంటా. తర్వాత జీ కూడా వీటికి సపరేట్గా 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించిన సెల్స్ కూడా ఇలా అయితే రావడం జరిగింది. ఈ యొక్క పక్కన పెట్టేసుకుందాం. మనకి వారంటీ కార్డుగా అయితే ఒకటి ఇచ్చాడు. తర్వాత అది సెటప్ గైడ్ కదా, మనకి ఇది యూజర్ మాన్యువల్. తర్వాత ఇది మనకి చాలా లాంగ్వేజెస్లో ఉంది. అలాగే అకేజ్లు కానీ మనం చూసుకున్నట్లయితే ఇవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది ఓవరాల్గా వెయిట్ చూసుకుంటే ప్యాకేజ్ మాత్రం 19.5 kgs వచ్చిందండి. తర్వాత వితౌట్ స్టాండ్ అయితే మాత్రం 13.9 kgs ఉంది. విత్ స్టాండ్ అయితే 14.2 kgs వెయిట్ ఉన్నట్టుగా ఇక్కడ యూజర్ మాన్యువల్లో చెప్పు. ఫ్రెండ్స్, ఇక మనకి టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాం. టెక్నీషియన్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకి సామ్సంగ్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు కాబట్టి మిగతా అంటే. ఏం బోటలు కూడా ఉండవా దానికి? ఏమి బోటలు ఉండవు సార్, మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ లోపలికి వచ్చేసరికి.
వచ్చేసరికి మూడు హెచ్డిఎంఐ కేబుల్స్ ఉంటాయి. మనకు వచ్చేసరికి హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, హెచ్డిఎంఐ 3. మనకి హెచ్డిఎంఐ 1 అనేది కేబుల్కి ఉపయోగిస్తామండి. హెచ్డిఎంఐ 2 అనేది ఏఆర్సి, అంటే సపోజ్ మనకు హోమ్ థియేటర్ ఉంటుంది కదా, ఆ హోమ్ థియేటర్ని దీని ద్వారా కూడా మనం హెచ్డిఎంఐ కేబుల్ ఉంటే దీని ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మూడోది వచ్చి పీసీస్కి అయినా కానీ లేదా కెమెరాస్కి అయినా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఆప్టికల్ పిన్ అంటారండి, ఆడియో అవుట్పుట్. ఇది మనకు వచ్చేసరికి అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో మనకి ఇది ఆప్టికల్ పిన్ అనేది హోమ్ థియేటర్కి సంబంధించింది. ఇవి ఏవి పిన్స్ అంటారు సార్, కలర్ పిన్స్ ని. సో మనకి ఏంటంటే ఆడియో వీడియో అనేది దీని ద్వారా చిన్న వాటికి అయితే దీని ద్వారా వస్తుంది. ఇది ల్యాండ్ పోర్ట్ అండి, ఇంటర్నెట్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్కి లేట్ చేయకుండా మనం పవర్ కార్డ్ అయితే కనెక్ట్ చేసేసి పవర్ ఆన్ చేసేసి చూసేద్దాం డివైస్ ఎలా ఉంది ఏంటి అనేది. మనం బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టు మనకి బ్లాక్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. దీనిలో వచ్చేసరికి మనకి ఆడియో వచ్చేసరికి డోల్బీ డిజిటల్ ప్లస్ అయితే రావడం జరుగుతుంది. డైలాగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి 20 వాట్స్ అయితే రావడం జరుగుతుంది. స్పీకర్ టైప్స్ వచ్చేసరికి మనకి 2CH అంటారు కదా, మనకి యాక్చువల్గా బాటంలో వచ్చేసరికి ఫ్రంట్ సైడ్కి రైట్ లెఫ్ట్ 2CH స్టీరియో టెక్నాలజీ తోటి అయితే ఇది రావడం జరుగుతుంది. తర్వాత మనం మల్టీ రూమ్ లింకింగ్, అంటే మనకి ఏదైనా ఒక రూమ్లో స్పీకర్స్ ఏదైనా ఉన్నా మన దగ్గర వాటిని కూడా కనెక్ట్ చేసుకుని మనం సినిమాటిక్ మ్యూజిక్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదైతే మనకి తర్వాత బ్లూటూత్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం కనెక్ట్ చేసేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. టీవీ అయితే స్టాండ్స్ పైకి వచ్చేసింది. ఇక్కడ మనకి యాక్చువల్గా దీని మీద చూసుకుంటే మనకి వై యాక్సెస్ స్టాండ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది డిస్ప్లే కానీ మనం చూసుకున్నట్టు 55 ఇంచెస్ అల్ట్రా క్రిస్టల్ అల్ట్రా హెచ్డీతో అయితే మనకు వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం రిమోట్ని కనెక్ట్ చేసేసుకొని దీనికి డివైస్కి కనెక్ట్ చేసేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ అయితే మనకి రిమోట్తో అయితే మనం రిమోట్ని అయితే పేర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. టెక్నీషియన్ వచ్చాడు యాక్చువల్గా శాంసంగ్ నుంచి. వీళ్ళ రిసీవింగ్ అని సపోర్టింగ్ అని అంతే చాలా బాగుంది. చూడండి మనకి రిమోట్ అయితే పెయిరింగ్ అవుతుంది. మనం ఇలా రిమోట్ని పెయిరింగ్ అవ్వాలంటే మనకి యాక్చువల్గా ఇక్కడ మనకు రెండు బటన్స్ అయితే చూపిస్తుంది స్క్రీన్ పైన. ఆ రెండు మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అంటే మనకి రిమోట్ అయితే పెయిర్ అయిపోతుంది సింపుల్గా. నేను దీని గురించి అయితే ఒక వీడియో చేశాను, దాన్ని మీకు సంబంధించిన లింక్ కూడా మీకు రిమోట్ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, స్మార్ట్ రిమోట్ అని వస్తుంది దీన్ని, యూనివర్సల్ రిమోట్ కూడా అంటున్నారు వీళ్ళు, అది కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటన్న దాని గురించి నేను ఇంకొక వీడియో అయితే చేశాను. ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు. నేను దానికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టెక్నీషియన్ వచ్చేసరికి మనకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ, అలాగే మనకి ఈ సెటప్ ఇది ఉంటుంది కదా ఎలా సెట్ చేసుకోవాలి, అంటే సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ అప్డేట్ చేస్తున్నాడు. ఇవన్నీ అప్డేట్ అయిన తర్వాత మనం దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డిస్ప్లే అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్న దాని గురించి నేను కొన్ని క్లిప్స్ అయితే మీకు అటాచ్ చేస్తాను రెఫరెన్స్ కోసం. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఇది చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక మూవీ క్లిప్ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది 4K Ultra. ఇక్కడ నేను కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని నా మొబైల్ నుంచి దీనికి కనెక్ట్ చేసి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరైనా కాల్ ఆఫ్ డ్యూటీ లవర్స్ ఉంటే మీకు ఎలా ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాల్ ఆఫ్ డ్యూటీలో గేమ్ అయితే స్టార్ట్ చేశాను. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. నేను యాక్చువల్గా ఎలాంటి మనకి PS4 ఇలాంటి ఏమి యూజ్ చేయకుండా, ఎలాంటి కేబుల్స్తో కూడా మనకు పని లేకుండా డైరెక్ట్గా మనం మొబైల్ నుంచి, మనం స్క్రీన్ క్యాస్ట్ అని ఉంటుంది కదా ఈ ఆప్షన్, మనం మొబైల్ నుంచి యూజ్ చేసుకొని దీనికైతే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్న యూజ్ చేసుకోవచ్చు. నేను దీనికి మొబైల్ నుంచి ఎలా గేమింగ్ చేయాలో కూడా మీకు నేను ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి. అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనకి పెద్ద స్క్రీన్ మీద మొబైల్తో చూసి గేమ్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు. మీరు కూడా ఏదైనా ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం కాల్ ఆఫ్ డ్యూటీ, నేను మ్యూజిక్ అయితే ఆఫ్ చేశాను ఎందుకంటే ఏదైనా కాపీరైట్స్ ప్రాబ్లం ఉంటుంది, అందుకోసం అయితే నేను దీనికి మ్యూజిక్ అయితే మ్యూట్ చేయడం జరిగింది.
చూడండి చాలా బాగుంది ఈ గేమ్ ఎంజాయ్ చేయడం అనేది. నేను మాక్సిమం పబ్జి ఇటు బ్యాన్ అయింది కదా, ఆ తర్వాత నుంచి ఈ గేమ్ని నేను ఆడటం జరుగుతుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి. అలాగే మనకి ఎలాంటి ల్యాగ్స్ లేవు, చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డివైస్ ఓవరాల్ రివ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇది సిరీస్ కానీ చూసుకున్నట్టు మనకి 8 సిరీస్తో అయితే రావడం జరుగుతుంది. మనకి దీనిలో చూసుకుంటే స్మార్ట్ క్రిస్టల్ యూహెచ్డి టీవీకి అయితే మనం ఇది చూసుకోవచ్చు. దీని ప్రైస్ సంబంధించిన వివరాలు నేను ఇది ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది 8 సిరీస్గా చూసుకోవచ్చు. స్క్రీన్ రెజల్యూషన్ కానీ చూసుకుంటే 3840x2160 అయితే మనం చూసుకోవచ్చు. కనెక్టివిటీ వచ్చేసి 3 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం, 2 USB పోర్ట్స్ అయితే రావడం జరిగింది. డిస్ప్లే అయితే మాత్రం క్వాలిటీ సూపర్గా ఉందండి. ఇది 55 inches అయితే మనం చూసుకోవాలి. ఇది 8 సిరీస్లో వస్తుంది. తర్వాత మనం ప్రోడక్ట్ కానీ చూసుకుంటే ఎల్ఈడి టీవీ అయితే మనం చూసుకోవచ్చు. డిస్ప్లే మనకి వీడియో వచ్చేసరికి, పిక్చర్ ఇంజిన్ వచ్చేసరికి క్రిస్టల్ ప్రాసెసర్ 4K టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. తర్వాత దీనిలో మనకి HDR 10+ అయితే టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఆడియో కానీ చూసుకున్నట్టు మనకి డోల్బీ డిజిటల్ ప్లస్ అయితే ఇచ్చారు. స్పీకర్ టైప్స్ వచ్చేసరికి 2CH స్పీకర్స్ అయితే రావడం జరిగింది. సౌండ్ అవుట్పుట్స్ అయితే మన 20 వాట్స్ అయితే మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మల్టీ రూమ్ లింకింగ్ అయితే ఉంది. మనం ఎడిషనల్గా అయితే స్పీకర్స్ కావాలన్న దీనిలో వచ్చేది కాకుండా మనకి ఇంకా అవుట్పుట్ కొంచెం థియేటర్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకైతే మనం మల్టీ రూమ్ లింకింగ్ కూడా మన స్పీకర్స్ అయితే ఎడిషనల్గా అయితే మనం యాడ్ చేసుకొని దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనకి స్మార్ట్ వాయిస్కి వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్లో వచ్చేసరికి టైజన్ రావడం జరిగింది. బిక్స్బీ ఉంది. తర్వాత మల్టీ వాయిస్ అసిస్టెన్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు వర్క్ విత్ అలెక్సా, అలాగే మనకి యూనివర్సల్ గైడ్ అనేది ఉంది. తర్వాత దీంట్లో అంబియంట్ మోడ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా సంబంధించిన మన కలెక్షన్, పర్సనల్ కలెక్షన్ ఏదైనా ఉన్నా కూడా మన అంబియంట్ మోడ్ దానిలో మన ఫొటోస్ ఎలాంటివి యాడ్ చేసుకొని మనం వీటిని అయితే మనం సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ మధ్య ఇలాంటి వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేయండి. దయచేసి నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.